Welcome to Computer Adda. Friends, manaki SSC CGL Tier 1 exam anedi postpone ayinattuga ee official notification note release ayindi friends. SSC CGL ante Staff Selection Commission Combined Graduate Level Tier 1 exam friends adi. So ikkadiki vachesariki manaki ee revised annual calendar of examinations ani oka latest notification note release chesaru friends. Ee page anedi SSC oka official website friends adi. So ikkada manaku click chesinappudu ఈ అఫీషియల్ నోటిఫికేషన్ అని ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. సో దీనికి సంబంధించినటువంటి లింకు మీకు కింద డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను ఫ్రెండ్స్. అది క్లిక్ చేసినా కానీ మీకు ఇదే పేజ్ ఓపెన్ అవుతుంది. ఈ పీడిఎఫ్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకోవడం కూడా పెట్టుకోవచ్చు. సో ఇక్కడ వచ్చేసరికి మనకి 9th నెంబర్లో కంబైండ్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామ్ 2018 టైర్ 1 ఇది టు బీ నోటిఫైడ్ లేటర్ అనేసి పెట్టారు. సో ఏంటంటే ఇంకా మనకి డేట్లో అనేది కన్ఫర్మ్ కాలేదు. వన్స్ కన్ఫర్మ్ అయిన తర్వాత మీకు మళ్ళీ లేటెస్ట్ నోటిఫికేషన్ ఒకటి రిలీజ్ చేస్తామని చెప్తున్నారనమాట. ఇది పోస్ట్పోన్ అయింది కదా అనేసి మీరు ఎవరు కూడా డిప్రెస్ అవుతుంది ఫ్రెండ్స్. లేట్ అంటే కొంచెం నిరుత్సాహపడేసి పోస్ట్పోన్ అయింది కదా తర్వాత ప్రిపేర్ అవుతాం అనేసి అంత టైం అనేది వేస్ట్ చేసుకోవద్దు. ఎందుకంటే దీంతోపాటుగా మీరు చాలా ఎగ్జామ్స్ కూడా అప్లై చేస్తుంటారు. బ్యాంక్స్ కానీ వేరే ఆర్ఆర్బిల్ కానీ ఇంకా చాలా ఉన్నాయి కదా. సో వాటికి సంబంధించిన వాటి మీద మీరు ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయండి. టైం కూడా వాటికి సంబంధించిన దాని మీద ఎక్కువ పెట్టుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే అర్థమెటిక్ రీజనింగ్ ఇంగ్లీషు జీకే స్టాటిక్ జీకే ఇలా చాలా ఉన్నాయి కదా. సో చాలామంది కొంచెం అర్థమెటిక్లో వీక్గా ఉంటారు, కొంతమంది ఇంగ్లీష్లో వీక్గా ఉంటారు. సో ఈ టైం అనేది మీరు దాని మీద కేటాయించుకొని టైం వేస్ట్ చేసుకోవాలి, వేస్ట్ చేసి లేకుండా చూసుకోండి ఫ్రెండ్స్. మళ్ళీ మనకి లేటెస్ట్ రివైజ్ నోటిఫికేషన్ రిలీజ్ కాగానే అప్పుడు మళ్ళీ దీని మీద మీరు టైం కొంచెం కేటాయించండి ఫ్రెండ్స్. ఎందుకంటే సీజీఎల్లో మనకి ప్యూర్ మ్యాథ్స్ ఉంటుంది కదా. సో చాలామందికి అది కొంచెం టఫ్గా ఉంటుంది. అది కొంచెం ప్రిపేర్ అవుతూ ఉన్నాను ఫ్రెండ్స్. టైం అయితే వేస్ట్ చేసుకోవద్దు మీరు. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీరు అలానే మీరు షేర్ కూడా చేయండి మీ ఫ్రెండ్స్ కూడా, ఎందుకంటే వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది కదా. ఓకే ఫ్రెండ్స్, ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్.